Centurian University, Andhra Pradesh. Unveiling of foundation stone. రేపు మన ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా హోటల్ గేట్వేలో రేపు అనగా 14 జూన్ 3 PMకి అన్వీల్ చేయడానికి సీఎం గారు ఒప్పుకున్నారు. వారికి ధన్యవాదాలు. విజయనగరంలో ఒక్క యూనివర్సిటీ కూడా లేదు, మిగతా 12 డిస్ట్రిక్ట్లోని ఒక యూనివర్సిటీ ఉంది. అక్కడ పెట్టి నార్త్ ఆంధ్ర డెవలప్మెంట్లో భాగస్వాములు కావాలని, మంచి విద్యను అందిందామని ఇక్కడ నిర్ణయించబడింది. మొట్టమొదట క్యాంపస్ కంప్లీట్ అయ్యే వరకు 2 సంవత్సరాల పాటు మన వైజాగ్లోనే ఉంటుంది. ఈ సంవత్సరం బీటెక్ ఎంటెక్ పిహెచ్డి అడ్మిషన్స్ కూడా అవుతున్నాయి. దీనికి మెయిన్ స్పెషాలిటీ ఆఫ్ సెంచురీ యూనివర్సిటీ ఏంటంటే, టెక్నికల్ ఎడ్యుకేషన్తో పాటు సాఫ్ట్వేర్తో పాటు హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్, ఇంటర్న్షిప్, ప్రాక్టికల్ ట్రైనింగ్, ఇండస్ట్రీ ట్రైనింగ్ చాలా ఇంపార్టెంట్ ఇస్తాం. ఎందుకంటే ఇంజనీర్ అనగానే ఏదో బీటెక్ పట్టుకుని బయటకు వెళ్ళడం కాదు. ఇట్ షుడ్ బి రియల్ ఇంజనీర్, ఇట్ షుడ్ బి టెక్నికల్లీ సౌండ్. అదే కాకుండా ఇక్కడ మా ఫీ స్ట్రక్చరు మెరిట్ బేస్డ్ అండి, నో డొనేషన్స్. ఫిక్స్డ్ ఫీజు 1.5 లాక్స్. మెరిట్ ఉంటే 40% ఫెలోషిప్ ఇస్తాం, 30% ఫెలోషిప్ ఇస్తాం, 20%. ఫర్ ఎగ్జాంపుల్ 90% అబోవ్ ఇంటర్మీడియట్లో పర్సంటేజ్ ఉంటే వాడికి 40% డిస్కౌంట్ ఫీజు ఉంది పామ ఫెలోషిప్ అంటే 1.5 కట్టాలి, 90 కంటే చాలు. ఫీ రీఎంబర్స్మెంట్ ఫెసిలిటీ కూడా ఉంటుంది, అది అప్లై చేసుకుంటే మేము బీసీ వెల్ఫేర్ ఆఫీస్ పంపిస్తాం, వాళ్ళకి డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో పడిపోతుంది. వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటే అది వాళ్ళు చెక్ చేసుకుంటారు. సో ఇంత మెరిట్ బేస్డ్ ఫీ స్ట్రక్చర్ ఏ యూనివర్సిటీలో ఉండదు. బాగా పూరు, డబ్బులు లేవు, చదువుకోలేను, తిండి లేదు, కానీ మెరిట్ స్టూడెంట్ వారికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తాం. మా యూనివర్సిటీ స్పెషల్ ఏంటంటే పూర్ పీపుల్ని ఎంకరేజ్ చేయటం, హ్యూమన్ సర్వీస్ చేయటం, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడం ఇవి ప్రయారిటీస్.